वेटर्नरी रंगंलो विद्यार्थुलकु सिब्बंदिकि जरुगुतुन्न अन्यायंपै विजयनगरं वेटर्नरी यूनिवर्सिटी विद्यार्थुलु कलाशाल गेट वद्द धर्नाकु दिगारु. वी वांट जस्टिस अंटू कलाशाल गेट वद्द निनादालु चेशारु. वेटर्नरी रंगंलो जरुगुतुन्न अन्यायंपै विद्यार्थुलु मंडिपड्डारु. ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ 5 డిమాండ్లతో కూడిన ప్రతిపాదకను వారు లేవనెత్తారు. రాష్ట్రంలో గ్రామీణ పశు వైద్యశాలలను బీసీఐ నిబంధనలను అనుసరిస్తూ ఉన్నతీకరించాలని, మొబైల్ వెటర్నరీ క్లినిక్లో శాశ్వత ప్రాతిపదికన వెటర్నరీ డాక్టర్స్ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ స్థాయిలో పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ వెటర్నరీ డాక్టర్ల నియమకాలు చేపట్టాలన్నారు. మెడికల్ విద్యార్థుల్లాగే వెటర్నరీ ఇంటర్షిప్ విద్యార్థులకు కూడా స్టేఫండ్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్ను నెరవేర్చే వరకు నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. నేను చదువుతున్న కాలేజ్ పేరు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గర్విడి. మా అసలు ఏమనుకుంటారంటే బయట వాళ్ళందరూ 5.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెటర్నరీ డాక్టర్స్ అయిపోతారు అనుకుంటారు. కానీ మేము పడేపది ఎవరికి తెలీదు. మేము 5.5 ఇయర్స్ తర్వాత మా కష్టాలు ఏంటో ఇప్పుడు చూస్తుంటే 2016 నుండి ఒక బ్యాచ్ ఇంకా వెటర్నరీ డాక్టర్స్గా ఇంకా రావట్లేదు. ఉన్న వాళ్ళకు కూడా స్టైపెండ్స్ కూడా ఏమీ పెరగట్లేదు కూడా. మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చే ప్రకారంగా కూడా మాకు ఇవ్వట్లేదు. 7,000 ఇస్తున్నారంటే వాళ్ళకి 18,000 ఇస్తున్నారంట. సవ్ పెంచాలని కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే ఆర్ఎల్యూస్ని అప్గ్రేడ్ చేయాలి. ఇంకా వెటర్నరీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో పర్మనెంట్ డాక్టర్ని నియమించాలి. వెటర్నరీ క్లినిక్స్లో కూడా ఒక పర్మనెంట్ డాక్టర్ నియమించాలని కోరుకుంటున్నాము. స్టైపెండ్స్ని కూడా పెంచాలని కోరుకుంటున్నాము. స్టాప్ ఎబోలిషన్ ప్రమోట్ అప్గ్రేడేషన్. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా ఉన్న గ్రామీణ పశు వైద్యశాలల్ని పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించి బీసీఐ చట్టం ప్రకారం వెటర్నరీ డాక్టర్స్ని అందులో నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అండ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో కాన్స్టిట్యుయెన్సీ వెటర్నరీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో వెటర్నరీ డాక్టర్స్ని పర్మనెంట్ ప్రాతిపదికన శాశ్వత స్థాయి ప్రాతిపదికన నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అండ్ అలానే సంచార పశు వైద్యశాలలు ఏవైతే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా స్కీమ్ తెస్తుందో అందులో అవుట్ సోర్సింగ్ పరంగా కాకుండా పర్మనెంట్ పరంగా వెటర్నరీ డాక్టర్స్ని అందులో నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అండ్ అట్లానే మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే స్టైఫండ్ ఇస్తున్నారో అంత దానికి అనుగుణంగానే వెటర్నరీ స్టూడెంట్స్కి కూడా ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. మా డిమాండ్స్ తీరే వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటామని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తాం. నా పేరు ఐశ్వర్య. నేను వెటర్నరీ కాలేజ్ ఆఫ్ గర్విడి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఏమనుకుంటామంటే 5.5 ఇయర్స్ కోర్స్ ఇది యాజ్ పర్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వెటర్నరీ డాక్టర్స్ జాబ్స్ ఇచ్చేస్తారు అని మనం అనుకున్నాం. కానీ 2016 నుంచి ఎటువంటి జాబ్స్ లేవు, ఏ అప్గ్రేడేషన్స్ లేవు. సో మా డిమాండ్స్ ఏంటంటే గౌరవనీయమైన జగన్మోహన్ రెడ్డి గారికి మా వినయత ఏంటి అంటే మా ఆర్ఎల్యూస్ని అప్గ్రేడ్ చేయాలి. వెటర్నరీ మొబైల్ క్లినిక్స్ని ఒక పర్మనెంట్ వెటర్నరీ డాక్టర్తో నియమించాలి. వెటర్నరీ విడిడిఎల్ వెటర్నరీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో ఒక పర్మనెంట్ వెటర్నరీ డాక్టర్ని పెంచాలి. అలాగే స్టైఫండ్ కూడా పెంచాలి. స్టైఫండ్ జస్ట్ 7,000 ఇస్తున్నారు. ఆన్ పార్ విత్ మెడికల్ స్టూడెంట్స్ వీ ఆల్సో వాంట్ ఈక్వల్ టు దెమ్ స్టైఫండ్. మా డిమాండ్స్ అయితే స్టాప్ ఎబాల్యూషన్ ప్రమోట్ అప్గ్రేడ్. ఈ అయినంత వరకు అప్గ్రేడ్ అయ్యేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. మేము ఆపమండి. Save animals! Save profession! Save animals! Save profession! Save animals! Save profession!